నేను కాఫీ తాగుతున్నా, నిక్కరేసుకు వెళ్ళినా ఎవరికి తెలియదు, అంటే తెలియదు, బయటే మైక్లో మాట్లాడ్డా అప్పుడే. అసలు చాలా బాధలున్నా కష్టాలున్నా చాలా ఎనర్జెటిక్గా వాయిస్ పెట్టి మాట్లాడే టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అండ్ అక్కడ కన్వే చేయడానికి కానీ మెసేజ్ ఇవ్వడానికి కానీ ఎంత స్మార్ట్గా ఇవ్వాలి అంటే, మనం క్లాస్ పీకితే ఎవరు వినరు, మనం చెప్తే సర్లే పని చూసుకో అంటారు. మీరు విన్నారంటే ఎవరు వింటారు, ఎవరు వినరు. సో అందుకని పని చూసుకో అంటారు కాబట్టి ఏదో సరదాగా వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పడం ఇలా అని, ఏదైనా రూల్స్ గురించి కానీ ఏదైనా జరుగుతుంది. రేడియో నుంచి బయటకు వచ్చిన తర్వాత టెలివిజన్ వాజ్ బిగ్ టాస్క్, ఎందుకంటే యూ హ్యావ్ టు గ్రూమ్ యువర్ సెల్ఫ్. ఎలా ఉండాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, హౌ షుడ్ యూ కీప్ యువర్ సెల్ఫ్ ఫిట్, అండ్ మనం మాట్లాడే పదాలు ఏంటి, మనల్ని ఎలాంటి ఆడియన్స్ చూస్తున్నారు, మనం ఎలాంటి ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం, ఇవన్నిటినీ ఐ వాజ్ లైక్ అ డిఫరెంట్ వరల్డ్, అది ఒక ప్రపంచం. అండ్ ఇందాక మీతో అన్నట్టు ఎవరు లేనప్పుడు, అంటే ఎగ్జాంపుల్స్ ఏం లేనప్పుడు ఏదైనా చేస్తున్నప్పుడు, వాట్ ఎవర్ యూ షుడ్ డూ, వాట్ ఎవర్ యూ డూ ఇట్ షుడ్ బి రైట్, ఎందుకంటే తర్వాత మనల్ని ఫాలో అవుతారు, లేదా మన మీద వేలు పెట్టి చూపిస్తారు అడ్రస్ చేసి. సో ఐ వాంట్ వాస్ కంఫర్టబుల్ డూయింగ్ ఆల్ ద షోస్. ఐ వాజ్ లక్కీ ఎనఫ్, పిల్లలతో చేశాను, స్టూడెంట్స్తో చేశాను, లేడీస్తో చేశాను, కపుల్స్తో చేశాను, ఎల్డర్ పీపుల్తో చేశాను, నీడీ పీపుల్తో చారిటీ ఫండ్ రైజింగ్ షోస్ చేశాను, ఇలా డిఫరెంట్ సింగింగ్ షో చేశాను, డ్యాన్స్ షో చేశాను, టాప్ మోస్ట్ సెలబ్రిటీస్తో చేశాను, టాక్ షో, నా ఓన్ షో, నా ప్రొడక్షన్లో నేను సొంత కంపెనీ పెట్టినాం. సో ఇవన్నీ ఇవన్నీ నాకు ఒక ప్రజలకి ఫుల్ మీల్స్ అన్నీ పూర్తిగా, ఇది చేయాలి, ఇవి చేయాలి, ఇవి చేయాలి చేసినప్పుడు, అంటే మా అమ్మగారు లాంటి వాళ్ళు వాళ్ళ పిల్లలతో కలిసి చూడగలిగే షోస్ చేయాలి. ఏం చేస్తున్నా ఆ గంట సేపు అందరూ కూర్చోగలగాలి. కొన్నిసార్లు వాళ్ళని చాలా మార్చాలనిపిస్తుంది, కొంచెం ఇప్పుడు హిందీ షోస్ చూసినా ఏదైనా షోస్ చూసినా కొన్ని మారుస్తాం ఇలా తెలుగులో వాళ్ళు. సో నేనేంటంటే ఓకే, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇవ్వాలి వాళ్ళకి, అందుకని అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా గుర్తుపడితే నాకు చాలా సరదా వస్తుంది, ఎందుకంటే వాడు పుట్టే టైంకి నేను రెండు మూడు షోలు అయిపోయినవి. వాళ్ళు పెరిగి కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత ప్రదీప్ అన్న, ప్రదీప్ మామ అని పిలుస్తారు చిన్న చిన్న పిల్లలని. సో ఐ ఫీల్ వెరీ నైస్, అంటే ఆ ఏజ్ గ్రూప్కి నాలో ఉన్న ఒక కోతి అటు ఇటు ఎగురుతుంటే వాడికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చిన్నపిల్లాడికి కూడా, అన్న ఇది అని. సో టీవీ ఈజ్ సంథింగ్ బిగ్గెస్ట్, దాన్ని ఏమంటాం అంటే వెపన్స్, బిగ్గెస్ట్ సంథింగ్ మీడియం టు రీచ్ ఇన్ టు పీపుల్స్ హార్ట్. హాల్లో, బెడ్రూమ్లో, ఎక్కడున్నా వినిపిస్తుంది, ఇప్పుడు ఇంకా ఫోన్లో కూడా వచ్చింది. సో ఇట్స్ నైస్ బీయింగ్ ఇన్ టెలివిజన్ అండి. అండ్ మూవీస్ అంటారా, అది ఒక మహాసముద్రం, అది వేరు. అసలు ఐ వాజ్ లక్కీ అండ్ బ్లెస్డ్ ఇలాంటి ఒక టీం దొరికారు నాకు, చక్కగా యాక్ట్ చేసే ఒక హీరోయిన్, మమ్మల్ని చక్కగా యాక్ట్ చేయించిన మా డైరెక్టరు, మేమంతా వర్క్ చేసుకోవడానికి అంత స్పేస్ క్రియేట్ చేసింది మా ప్రొడ్యూసర్. సో దిస్ ఆల్ థింగ్స్ ఐ వాజ్ లక్కీ. సో నాకు కష్టం అనిపించలే, బట్ టీవీలా కాదు అని మాత్రం తెలుసు. అందుకే ఈ సినిమాలో మీకు యాంకర్ ప్రదీప్ కనపడ్డు, మా డైరెక్టర్ గారు క్రియేట్ చేసిన పాత్రే కనిపిస్తుంది. ఆయన ఎలా బట్టలు వేసుకోమన్నారు, ఎలా మాట్లాడమన్నారు, ఆ పాత్ర. ఎందుకంటే యాంకర్ ప్రదీప్ కాల్సింది టీవీలో ఉన్నాడు, మళ్ళీ అతను తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు, దానికి మళ్ళీ పాపం బిల్లు, పాప్కార్న్, కూల్ డ్రింక్, పార్కింగ్ కలుపుకుని 300 రూపాయలు ఖర్చు పెట్టి నా కోసం 3 గంటలు థియేటర్లోకి ఎందుకు. సో వాంటెడ్ టు గివ్ దెమ్ సంథింగ్ ఎల్స్, కొత్తగా ఏదైనా అని మేము చేసిన ప్రయత్నం ఈ ఉగాదికి. కానీ ఫర్ ద ఫస్ట్ డేస్ మీరు టీవీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక అవకాశం కోసం తిరిగిన రోజు దగ్గర నుంచి ఈరోజు ఎంతోమంది సెలబ్రిటీస్ కొంచెం టచ్లో ఉంటే షోకి ప్రదీప్ గారి దగ్గర నుంచి పిలుపు రాగానే వాళ్ళు ఇంకేం ఆలోచించకుండా వచ్చే స్టేజ్కి ఈ మాటల్లో చెప్పారంటే ఏం చెప్తారు, గుర్తుందా మీకు ఒక అవకాశం కోసం? స్టిల్ రిమెంబర్, క్లియర్గా పిక్చర్స్ ఉండేవి. ఆఫీస్కి వెళ్ళేవాడిని, కలిసేవాడిని అందరినీ. రేడియో కూడా ఒక 3 మంత్స్ డైలీ వెళ్ళేవాడిని ఆఫీస్కి. వాళ్ళు అడిగేవాళ్ళు, రాకండి ప్లీజ్, మీరు మాకు ఓకే అయితే మేము ఫోన్ చేస్తాం, మీకు చెప్తాం. అంటే ఫోన్ దొరకకపోవచ్చు, మీరు మర్చిపోవచ్చు, ఒకళ్ళు నన్ను చూస్తే మీకు గుర్తొస్తుంది, ఓ ఈ అబ్బాయి ఆడిషన్స్ ఇచ్చాడు కదా. ఎందుకంటే అక్కడ రెడీలీ రిక్వైర్మెంట్ ఉండదు, ఏదో కుర్చీ ఖాళీ ఉంది, ఒకళ్ళని తీసుకురండి కూర్చోబెట్టండి అని ఉండదు. ఓకే, ఆడిషన్ చేసాం, ఏదో ఒకటి చేద్దాంలే, హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో మాట్లాడి. సో ఐ వాజ్ వెయిటింగ్, ఒక్క ఎస్ చెప్తే ఐ వాంట్,
లోపల నుంచి ఎంత ఉంది నా దగ్గర, నేను ఎంత మాట్లాడగలను, ఎన్ని విషయాలు నేను నా దగ్గర చెప్పాలంటుంది. బట్ నోబడీ హ్యాస్ టైమ్ అండ్ ఫస్ట్లీ బిలీఫ్ ఉండదు. ఎందుకంటే చాలామంది వచ్చి వెళ్తూ ఉంటారు, ఆడిషన్స్ ఇస్తారు, ఇది అంటారు, నూనె నేను ఎట్లా అనుకుంటున్నాను, ఎట్లా చేస్తాను, ఇది చూసి చూసాను. టెలివిజన్లో కూడా అంతే, ఒక చిన్న షోతో స్టార్ట్ అయింది, లైవ్ షో చేసాం ఒకటి లోకల్ ఛానల్, అని ఓన్లీ సిటీ వరకే వస్తుంది, హైదరాబాద్ వరకు. నేను రేడియోలో వర్క్ చేస్తున్నప్పుడు అనిత ఆప్టే గారిని తీసుకెళ్ళి ఇందులో వైజయంతి వాళ్ళది లోకల్ ఛానల్ని పెట్టారు, అందులోకి తీసుకెళ్ళి స్వప్న గారికి పరిచయం చేసి, ఈ అబ్బాయి రేడియోలో బాగా మాట్లాడుతున్నాడు, తిన్న ఏదైనా చిన్న షోతో స్టార్ట్ చూద్దాము మన ఛానల్ లోకల్, అని ఒక అరగంట సేపు లైవ్ ఊరికి అందరు ఫోన్లు చేయడం, అందరితో మాట్లాడు. ఓకే, సో అది బాగా అయ్యి దాన్ని గంట సేపు చేశారు, బాగుంది బాగా. వాళ్ళు చిన్న డ్యాన్స్ షో చేశారు వాళ్ళ లోకల్ ఛానల్లో, దాన్ని జీ వాళ్ళు చూసి, ఈ అబ్బాయి నాకు అసలు ఏం జీరో, నేను అసలు ఏం తెలియదు, కెమెరా అంటే నేను ఎటు తిరిగి మాట్లాడాలి, ఫేసింగ్ కెమెరా ఫేసింగ్ ఇవన్నీ అలా ఇవన్నీ తెలిసేది కాదు నాకు. సో ఆ టైంలో అందరు సపోర్టివ్గా, అందరు సీనియర్స్ ఉండేవాళ్ళు, ప్రభాకర్ గారు వాళ్ళు ఒక టీము, ఉమైత్ ఖాన్ గారు ఒక టీం, అలా చిన్ని ప్రకాశం మాస్టర్ అంటే ఆయన చెప్పారు, మాట్లాడుతున్నప్పుడు రెడ్ కలర్ లైట్ పంచ్ అవుతుంది కెమెరా పైన, అది నువ్వు ఎవరితో మాట్లాడి నీకు అనిపిస్తుంది ఇట్ సైడ్ రెడ్ లైట్, కానీ అటువైపు తీరు. ఓకే, సో ప్రొఫైల్ ఇవ్వు, ఇలా తిరిగిలా. సో అమ్మాయి అని టెన్షన్ పడకు అంటే, అప్పటివరకు రేడియోలో నా రూమ్లో నేను మైక్లో మాట్లాడేసుకున్నాను, ఇక్కడ అందరు నన్నే చూస్తున్నారు, కెమెరామెన్ నన్నే చూస్తున్నట్టు ఉంటుంది, కెమెరా నన్నే చూస్తుంది, కాన్షియస్నెస్ అండ్ ఎవ్రీబడి ఇలా కింద నుంచి వాళ్ళు చూస్తారు, జడ్జెస్ అందరూ నన్నే చూస్తున్నారు, అండ్ నేను మాత్రం కెమెరాలోకి చూసి చెప్తూ ఉండాలి, ఇలా హాయ్ హలో వెల్కమ్ అని ఇలా అంటూ ఉండాలి అబ్బాయిలు అందులోకి చూసి. సో వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అవన్నీ. బట్ ఆ ఆపర్చునిటీ రావడానికి, అంటే దాని తర్వాత కూడా, దానికి ముందు కూడా, ఐ వాజ్ వెరీ, ఒక్క ఛాన్స్ వస్తే బాగుండు, ఒక్కసారి వస్తే ఐ వాంట్ గివ్ 1000% ఏదైనా మంచి చేద్దు. అది నాలాగా అలా చాలామంది ఉన్నారు, కొన్ని వేలలో లక్షల్లో ఉన్నారు, ఒక్క ఛాన్స్ ఏదో ఒక రోజు అవతల వ్యక్తికి ఆ నమ్మకం కలిగి వాళ్ళకి అవకాశం వస్తే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే ఐ నో ద పెయిన్. నా దగ్గరికి కూడా ఎవరైనా వచ్చినప్పుడు నాకు అది నిజంగా బాగా తెలుసు. నాకు ఏంటంటే, అన్న మేము ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం, మాకు ఏదైనా ఆపర్చునిటీ, ఓకేమ్మా దిస్ నాట్ ద ప్రొసీజర్, ఇలా కాదు, ఇలా వెళ్ళండి, బికాస్ నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. సో అట్లీస్ట్ నేను చెప్పగలిగిన టైం వచ్చినప్పుడు లెట్ మీ గైడ్ దెమ్ ప్రాపర్లీ. మేము ఇట్లా అన్న, నేను ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నాను, నేను డ్యాన్స్ చేద్దాం, ఐ సెడ్ మేక్ ఏ వీడియో, యూట్యూబ్ వీడియోస్ చేయండి, యూట్యూబ్లో పోస్ట్ చేయండి, జనాలు కమెంట్ చేస్తారు, పబ్లిక్కి బాగా నచ్చితే డెఫినెట్లీ కంపెనీలకు నచ్చుతారు. ఇఫ్ యూ గో వైరల్, మీ కొన్ని వ్యూస్ రాగానే తీసుకొస్తారు, ఇన్స్టాగ్రామ్లో పెట్టండి, ఇట్లా టిక్టాక్లో చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళకి అలా నిజంగానే ఆపర్చునిటీస్ రావడం, వాళ్ళొక డిజిటల్ సెలబ్రిటీస్ అవ్వడం, ఇట్ ఈస్ నైస్. అంటే మా టైంకి అవేం లేవు, వి నెవర్ హ్యాడ్ యూట్యూబ్, వి నెవర్ హ్యాడ్ ఇంటర్నెట్, అంతగా ఐ మీన్ ద వైడ్గా ఎవరు వాడేవాళ్ళు కదా, అందరు టెలివిజనే చూసేవాళ్ళు షోలో. సో ఆ డేస్ నుంచి కొంచెం టచ్ల వరకు ఆర్టిస్టులు ఏమో నాకు ఐ ఫర్ మీ ఎవ్రీడే అలాగే ఉంటుంది స్టార్ట్. ఇప్పటికీ నాకు ఏదో ఒకటి ఉంటుంది ఫ్రెష్, ఇప్పుడు చూడండి సినిమా చూస్తే బాగుండు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మీరు మా సినిమా చూస్తే జనాలు ఎలా రియాక్ట్ అయినా పర్లేదు, మా ఎఫర్ట్ ఒకసారి చూస్తే బాగుండు. అంటే చూసారంటే ఇప్పటికి కూడా ఇంకా ఒక వన్ ఛాన్స్ కోసం ఉంటాం, ఒక్కసారి చూడండి అని. కజడస్ చేస్తున్నా కూడా అదేవండి, అండి ఒక్కసారి వచ్చి చూడండి షోకి. అంటే ఎందుకంటే ఆ టైంలో కూడా 2015 ఆ టైంలో ఫిల్మ్ యాక్టర్స్ అంతగా టీవీ షోస్కి వచ్చేవాళ్ళు కాదు, అండ్ అట్ ద మోస్ట్ ఇంటర్వ్యూస్ ఉండేవి అంతే. కానీ ఒక షోకి వచ్చి కూర్చుని కౌచ్లో మాట్లాడంటే, అప్పటికి చేసిన వాళ్ళు కూడా పెద్దవాళ్ళు చేశారు, జయప్రద గారు చేశారు, చార్మి గారు, రమ్యకృష్ణ గారు, ఇలా వీళ్ళు చేసేసినవే అంటే. అండ్ మగవాళ్ళు చేయలేదు అప్పటికి, అదొకటి ఇష్టం. అండ్ నేనేమో అందరు సీనియర్స్ని పిలవాలనుంది, కొత్త వాళ్ళని పిలవాలని, యంగ్స్టర్, బట్ మైనస్ అ డిఫరెంట్ అట్మాస్ఫియర్. నాకేమో సెలబ్రిటీ కూడా మనిషే కదా, వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు నవ్వుతారు, కోపడతారు, అల్లరి చేస్తారు, అవి ఎందుకు చేయకూడదు వాళ్ళు నా షోలో, ఎందుకు సరదాగా మాట్లాడకూడదు, వాళ్ళ స్కూల్ గురించి కాలేజ్ గురించి ఎందుకు చెప్పింది, చాలా సందర్భాల్లో చెప్పు ఉండొచ్చు కానీ జనాలకి నిజంగానే తెలియదు. సో ఇప్పుడు చెప్తే బాగుంటుంది కదా వాళ్ళ నోటి నుంచే, ఎవరెవరు ఏంటేంటో రాసే బదులు వీళ్ళే చెప్తే కరెక్ట్ కదా అని అనిపించి స్టార్ట్ చేసినప్పుడు, అప్పుడు కూడా అంతే ఒక్క ఛాన్స్ ఒక్కసారి వచ్చి. బట్ ఒక 4-5 ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యే టైంకి ఎవ్రీబడి అండర్స్టూడ్,
నేను అడగగానే వీలు చూసుకుని అందరూ లేదా సినిమా అప్పుడు వస్తాం, ప్రమోషన్స్కి వస్తాం అని చెప్పి వాట్ మీ టు 120 ఎపిసోడ్స్ చేశాను నా సొంత ప్రొడక్షన్లో. మోర్ దాన్ 115 దాటి సెలబ్రిటీస్ నా షోకి వచ్చినందుకు వెరీ హ్యాపీ.